where there is diverse languages, diverse cultures, diverse way of thinking that people have because of the kind of topographic or the landscape in which they have been living, and how do we bring that together would be a very, very challenging task for all of us, and I think there's a role for each one of us to play in that. Okay, thank you. So excellent answer, sir. I think you put up this very, very well, actually. It's like, there is an opportunity, there is a knowledge game, and how to utilize that knowledge, how to understand that, and phenomenal answer. Thanks for that, and without any doubt, great pass by this Vikramarkudu also. going to Ravi Kumar, sir, you know, it's like, honestly, it's an honor to ask a question to him with the kind of experience he can bring to the table, especially, you know, for the past 17 years, what he has been doing to the community. I don't want to take a lot of time asking this question. Straightforward, sir, being a secretary for OSGO, how are you seeing this AI coming into the play in terms of, you know, speed to the market or the quality of whatever we are trying to do? In your experience, how are you understanding AI and how do you want to educate us on that? ఈ మీటింగ్ చందమామ కథల గురించి తెలుగు నేను ఇప్పుడు మాట్లాడబోయే దాంట్లో ఎక్కువ తెలుగే ఉంటుంది. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తెలుగులో మనం ఎప్పుడైనా తర్జుమా చేసి చూస్తే చేయగలవా? తెలివితేటలో ఆర్టిఫిషియల్ అసలు అవ్వగలవా? ఆక్సిమరాన్ కాదా ఇది? మానవుడు చేసిన మానవుడు యొక్క తెలివితేటల వల్లే కదా వచ్చింది ఇది. మరి ఆర్టిఫిషియల్ అంటే ప్రకృతికం కాదు. ఎట్లా దీన్ని తెలుగులో చేస్తే తయారు చేసిన తెలివే? నేను తయారు చేసిన తెలివే దగ్గరికి వస్తుందని నాకు అనిపిస్తుంది. కానీ తయారు చేసిన తెలివి అన్నా సరే ఏదో అందులో వెళుతూ ఉంది. సో చందమామ కథలు సరే, ఫస్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం నిజంగా మన గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి చెప్పడానికి మనం ప్రయాస చేయడం కూడా మంచి విషయమే. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రస్తుతం నేను ఇంగ్లీషే వాడతాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీకు ఒక చిన్న కథతో మొదలుతాను. ఒక 3 వారాల క్రితం నేను అండమాన్స్లో ఉన్నాను. రాజన్ ఈజ్ మై కొలీగ్ ఇన్ ఓపెన్ సోర్స్ జియోస్పేషియల్ ఇండియా. మేమందరం మ్యాప్లు తయారు చేయటం, కంప్యూటర్ మీద మ్యాప్లు చూడటం, అంటే డిజిటల్ మ్యాప్స్ అన్నమాట. దాంట్లో అదే పని, నేను జియాలజిస్ట్ని, భూగర్భ శాస్త్రవేత్తని. సో మేము అండమాన్స్ వెళ్ళింది ఎందుకంటే జియో టూరిజం అని ఒక ఇది ఉంది. టూరిజంలోనే ఇంకొంచెం ఆల్ ఇంక్లూజివ్ టూరిజంని జియో టూరిజం అనొచ్చు. సో అండమాన్స్ వెళితే 5 రోజులు మేము అక్కడ ఉన్నాము. ఒక్కరోజు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇమ్మీడియట్గా వాడుకోవలసింది ఒకటి నాకు దొరికింది. రాస్ హిల్ అని, మీలో చాలామంది అండమాన్స్ వెళ్ళుంటారు, రాస్ హిల్ అని ఇంతకు పూర్వం అడ్మినిస్ట్రేషను అండమాన్స్కి రాస్ హిల్ నుంచి జరిగేది. రాస్ హిల్లో ఒక తెలుగు ఆవిడ, ఆవిడ పేరు అనురాధ. మీరు అండమాన్స్ అనురాధ రాస్ హిల్ అని యూట్యూబ్లో కొట్టండి, మీకు ఆవిడ గురించి అంతా తెలిసిపోతుంది. షీఈస్ ఎ గైడ్. షీఈస్ 70-year-old ఉమెన్. షీ స్పీక్స్ హిందీ, షీ కెనాట్ స్పీక్ తెలుగు. ఎందుకంటే ఎన్నో జనరేషన్స్ క్రితమే అక్కడ సెటిల్ అయిపోయారు. ఆవిడ, నేను ఆవిడని అడిగాను, మేడం 2004 సునామీ వచ్చింది కదా, బాక్సర్స్ డే. బాక్సర్స్ డే ఇప్పటికీ మర్చిపోము, 26th December. ఇక్కడ మీరు ఇక్కడే ఉంటారు కదా, ఎట్లా ఉంది అంటే, ఏమంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. రాసిల్లులో ఆవిడ ఉంటుంది, ఆవిడతోటి నెమళ్ళు, డియర్స్, లేడులు ఇవే ఉంటాయి ఇక్కడ. మిగతా వాళ్ళందరూ చూసుకోవడానికి వెళ్ళేవాళ్ళే. 26వ తారీఖున సునామీ వచ్చింది. 23వ తారీఖు నుంచి ఆ నెమళ్ళు, ఈ డియర్స్, డీర్స్కేమో ఈవిడ బ్రెడ్ అవన్నీ పెడుతూ ఉంటుందన్నమాట, ఈస్ట్ వెయ్యని బ్రెడ్, అది కూడా చెప్తున్నాను. 3 రోజుల నుంచి అవేమి తింటాం మానేసాయి. ఈ నిమిళ్ళు కూడా వాటి బిహేవియర్ అంతా మారిపోయింది. హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ ది రాస్ హిల్లులోకి వెళ్ళి ఉంటున్నాయి అక్కడ. ఈవిడ ఏం చేసింది, ఒకరోజు చూసింది, వెంటనే బోట్ ప్లేయర్,
అదే అండమాన్స్ క్యాపిటల్ అనమాట. పోర్ట్ బ్లేయర్ బోట్ మీద వెళితే అక్కడి నుంచి హార్డ్లీ 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. వెటర్నరీ డాక్టర్ని పిలిచింది. వెటర్నరీ డాక్టర్స్ టెస్ట్ చేసి డీర్స్ని, డీర్స్ ఒక 200 డీర్స్ ఉంటాయి అక్కడ, చిన్న ఐలాండ్ అది. ఏమంటే డీర్స్ అన్నీ బాగున్నాయి, ఏమి ఇది లేదు, మీ నెమిళ్ళు కూడా అన్నీ బాగున్నాయి, ఏమి ఇది లేదు, కానీ మీరు చెప్తున్నారు ఒక రోజంతా ఇవి ఆహారం తీసుకోలేదని, ఏదో ప్రకృతంగా వీళ్ళకి ఏదో తడుతుంది, ఏదో రాబోయే ఆపదని గుర్తు చేస్తున్నాయేమో, అంతకన్నా నేనేం చెప్పలేను, ఇది సైన్స్ కాదు నేను చెప్పింది, ఇది జస్ట్ నేను అంటున్నాను అని. జస్ట్ అది చెప్పిన 2 రోజులకి ఇవి ఇంకా ఆ రాసిల్లో హయ్యెస్ట్ పాయింట్కి చేరిపోయాయి ఇవన్నీ. ఎవరికి తెలియదు ఏమవుతుందో, ఈవిడ కూడా వాళ్ళతో ఉంది. తక్కువని సునామీ వచ్చింది విత్ ఇన్ 1/2 అవర్ బ్యాక్. సో ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి అంటే వాటికి ఎలా తెలిసింది? మానవ మాత్రుడు ఇంత సైంటిఫిక్ నాలెడ్జ్ సాధించిన వాడు తెలుసుకోలేనిది ఈ యానిమల్స్ బిహేవియర్లో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ ఇన్పుట్. ఇఫ్ యూ కెన్ రియల్లీ అనలైజ్ ది బిహేవియర్ యానిమల్స్ బిఫోర్ ఎ న్యాచురల్ కెలామిటీ, ఒక ఆపద వచ్చే ముందర వాటి నడవడికి ఎలా ఉంటుందో మనం కానీ రికార్డ్ చేసి చూస్తే డెఫినెట్గా కొన్ని అంచనాలు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇది చాలా ఉపయోగపడుతుందని నా నమ్మకం. ఇది స్వేచ్ఛ వారు కూడా చూడవచ్చు. ఇంకొకటి, ఈ చందమామ కథలు చాలా బాగుంది. నిజంగా నేను 2005 నుంచి స్వేచ్ఛతోటి ఉన్నాను. 2005లోనే స్వేచ్ఛ ఫార్మ్ అయింది. ఫస్ట్ స్టాల్ మ్యాన్ వచ్చినప్పుడు, స్టాల్ మ్యాన్ ఈజ్ లైక్ ఏ కార్ల్ మార్క్స్ ఆఫ్ ఓపెన్ సోర్స్ అనమాట. ఆయన వచ్చినప్పుడు ఒక సీడీ విడుదల చేశారు. అప్పటికి ఇంకా డివిడీలు ఇంకా రాలేదు. అప్పటికేదో BC XT అంటే BC 486 అవి వచ్చే పెంటియం జస్ట్ ఎంటర్డ్ ది మార్కెట్ అనమాట. అప్పటి నుంచి నాకు తెలుసు, ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్స్ అని 18 సంవత్సరాల నుంచి ఇది రియల్లీ ఆ స్వేచ్ఛలో ఒక పెద్ద బాంబు పేల్చినట్టు తెలుగు లైనక్స్ ఒకటి విడుదల చేశారు మా ఫ్రెండ్ కిరణ్ చంద్ర గారు, మిగతా వాళ్ళందరూ. ఇది నేను అనుకోవటం చాలా చేశారు వీళ్ళు. మధ్యలో ఫార్మర్స్ గురించి కూడా GIS వాడటం, ఫార్మర్స్కి GIS ఎలా హెల్ప్ అవుతుంది, ఈ తెగుళ్ళు వస్తాయి కదా పంటలకి, అవన్నీ ఎట్లా ఎక్కడ వచ్చాయి, అవన్నీ మ్యాప్ల మీద పెట్టి మేము, నేను రాజన్ మేమందరం ఓపెన్ సోర్స్ మ్యాపింగ్ ప్లాట్ఫామ్ ఉంది, ఓపెన్ స్ట్రీట్ మ్యాప్, దాన్ని ఉపయోగించి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇది ఒక పెద్ద న్యూక్లియర్ బాంబు అనమాట. ఆ స్వేచ్ఛతో ఒక చిన్న బాంబు అంటే ఇది ఒక పెద్ద న్యూక్లియర్ బాంబు. సో నేను నెక్స్ట్ చూసేది ఏంటంటే మీరు వాళ్ళతో మాట్లాడితే అది కథ రాసేస్తుంది. ఇప్పుడు కొద్దిలో మీకు డిమాన్స్ట్రేట్ చేయగలుగుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే చందమామ కథల్లో చాలా ఇంపార్టెంట్ది, అందరికీ తెలిసిందే. అందులో ఏమిటి, చిత్రాలు, ఎస్పెషల్లీ వితౌట్ ఇల్లస్ట్రేషన్స్ అది నెక్స్ట్ ఇంకొక పెద్ద స్టెప్ అనమాట. మనకి తెలంగాణలోనే చాలా గొప్ప గొప్ప చిత్రకారులు ఉన్నారు. చిత్రకారుల్లో క్యారికేచర్ వేసేవాళ్ళు ఇంకా ఇంపార్టెంట్, బికాజ్ చిత్రం అంటే మామూలు చిత్రం, క్యారికేచర్ అంటే కొద్దిగా నవ్వు వస్తుంది అనమాట చూస్తే. సో అటువంటిది చందమామకి చాలా గొప్పగా ఉంటుంది. తర్వాత మీరు కొంత కథ చెప్తే మొత్తం కథ రాసేయటం, చిత్రాలు వచ్చేయటం, కథ మాట్లాడేయటం, వీడియో తయారైపోవటం, స్కై ఇస్ ది లిమిట్. ఇట్ హాస్ గాట్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్. ఇప్పుడు సాధారణంగా బేతాళుడు గారు ఎప్పుడు ఓడిపోరు, విక్రమ్ బేతాళుడు కథలు చూస్తే విక్రమే ఓడిపోతాడు ఇప్పుడు. ఇది ఇందులో చిన్న ఇది పెట్టి నమస్కారం. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్, చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ అదే తెలుగులో మాట్లాడడం నాకు కూడా చాలా ఇష్టము. బేతాళుడు ఎలా నెగ్గాలో చెప్పారు బేసికల్లీ, అంటే ఇది ఒకటే కాదు ఇంకా ఎలాంటి యూస్ కేసెస్, చాలా చక్కగా లైవ్ ఎగ్జాంపుల్తో చెప్పారు. అండ్ మన రామ్ గారు చెప్పినప్పుడు గ్రామాలు, మీరు చెప్పినట్టు తెలుగు వెనక్కి వెళ్ళిపోతుంది, మన కిరణ్ కుమార్ గారు చెప్పినట్టు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, ప్రతాప్ గారు చెప్పినట్టు అది వీఆర్ వీ కెన్ బేసికలీ బౌన్స్ బ్యాక్ అండ్ క్యాచ్ అప్ ద వేవ్.
సార్ చెప్పినట్టు స్కై ఇస్ ద లిమిట్, వీటి అన్నింటి మధ్యన సో వేరియస్ ఎకోసిస్టమ్లో ఎక్స్పెక్టేషన్స్ మధ్యన ఇండియా యాజ్ ఎ కంట్రీ ఈజ్ ఇంచింగ్ టువర్డ్స్ $5 trillion, ఐటీ యాజ్ అన్ ఇండస్ట్రీస్ ఇంచింగ్ టువర్డ్స్ $5 trillion, సిట్టింగ్ ఇన్ ద మిడిల్ యాజ్ ఎ గవర్నమెంట్. సో ఇంతమంది స్టేక్ హోల్డర్ని బ్యాలెన్స్ చేస్తూ మీ థాట్ ప్రాసెస్ ఎలా వెళ్తుంది మేడం? ఏ అనేది రకరకాలుగా అర్థమవుతుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొన్ని మీ ఆలోచనలు అందు మాకు షేర్ చేస్తారా? థ్యాంక్స్ అండి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీ అందరూ మా ఎక్స్పీరియన్సెస్ కానీ థాట్స్ కానీ షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అందరూ ఐ ఆడిబుల్ థ్యాంక్ యూ. సో అందరూ మీరు అన్నట్టు అందరూ మహానదులు మాట్లాడేశారు. సో ఇప్పుడు నాకు ఇంకా పెద్ద ఛాలెంజ్ అన్నమాట. సో వెల్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా యాప్ట్ అండి రైట్ నౌ, అంటే ఈ దీనికి కరెక్ట్ టైంలో. అండ్ యాజ్ అ గవర్నమెంట్ యునో ఎర్లియర్ 20 years back యూనో టెక్నాలజీ అనేది గవర్నమెంట్ చాలా లేట్గా అడాప్ట్ చేసుకునేది కంపేర్ టు ద ప్రైవేట్ సెక్టర్. బట్ ఇప్పుడు అలా కాదు, లైక్ వీఆర్ ఆల్సో ఆన్ పార్ విత్ ది ప్రైవేట్ సెక్టర్. మేబీ ఇన్ సర్టన్ ఏరియాస్ వీ ఆర్ అహెడ్, నేను అది ప్రౌడ్గా చెప్పగలను. ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ వీఆర్ డూయింగ్ ఇన్ ఏఐ కానీ, కొత్త టెక్నాలజీస్, బ్లాక్ చైన్ కానీ, ఇలాంటివి ఎలా గవర్నమెంట్ అడాప్ట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ వాడచ్చు, ఎలాంటి యూస్ కేసెస్ ఉపయోగపడతాయి ప్రజలకు కానీ, గవర్నమెంట్లో ఇంటర్నల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి కానీ అని. సో కమింగ్ స్పెసిఫికలీ టు ఏఐ అండి, అంటే యాజ్ యూ రైట్లీ సైడ్ యూనో ఎకో సిస్టమ్ బాగుందన్నారు, దెన్ అంటే రకరకాల ఒపీనియన్స్ వచ్చాయి. సో బ్రాడ్లీ ఐ వుడ్ కేటగరైజ్ యునో ద రిక్వైర్మెంట్స్ ఆర్ ఆఫ్ ఏఐ యూనో ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలసీ ఫ్రేమ్వర్క్ అని చెప్పాలంటే, ఫస్ట్ ఆల్రెడీ మీరు కూడా అది మెన్షన్ చేశారు, టాలెంట్ డెవలప్మెంట్. సో నో డౌట్ ఇస్ అ న్యూ టెక్నాలజీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక ఇది చెప్పే ముందు నేను ఒకటి రెఫరెన్స్ ఇస్తాను మీకు. మెకెన్సీ గ్లోబల్ హెడ్ యాక్చువల్లీ స్టర్న్ ఫిల్ ఆయన వీడియో ఉంటారు మీరు. లాస్ట్ ఇయర్ ఐ థింక్ హీ వైల్ యూ వాస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ యూనో హీ కేమ్ టు ఇండియా అండ్ వాస్ బీయింగ్ ఇంటర్వ్యూడ్ బై CNBC. సో వాట్ ఈ సెడ్ వాస్ యూనో దిస్ ఈస్ జస్ట్ నాట్ ఇండియాస్ డెకేడ్ బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఇండియాస్ సెంచురీ. అండ్ హీ మెన్షన్ అబౌట్ 3 ingredients అనమాట, వాట్ వుడ్ ఇండియా నీడ్ టు డూ టు యాక్చువల్లీ మేక్ దిస్ సెంచురీ ఇండియా సెంచురీ అనేది. అఫ్కోర్స్ ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నారు, విఆర్ ల్యాగింగ్, దట్ ఈస్ 1 ఏరియా. వెల్ ఐటీ విఆర్ యూనో బెస్ట్ ఇన్ ద వరల్డ్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ దట్ గవర్నమెంట్ ఈస్ ఆల్సో లుకింగ్ ఇట్. సెకండ్ విచ్ ఎవ్రీబడి ఈస్ అగ్రీయింగ్ యూనో ఇస్ టాలెంట్ డెవలప్మెంట్. 20% ఆఫ్ ద గ్లోబల్ వర్క్ ఫోర్స్ ఈస్ గోయింగ్ టు బి ఫ్రామ్ ఇండియా అంటున్నారు. సో దానికి మనము ఇన్ఫ్యాక్ట్ యూనో ద అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, గవర్నమెంట్ కానీ, ఇండస్ట్రీ కానీ, we all need to work together to prepare the talent pool for the world anmar. So ee dishaga collaborate cheskuntu mana munduke elthe fantastic ga we can do that. In fact meeru news chuse untaru, CM gar kuda ee madhya Tata group vaadu, they wanted to actually set up skilling centers in new age technologies like robotics ivanni vidilo. So government is also looking in the direction to upskill gaani students ni skilling deenlo improve cheyadam anedi, that is number 1 andi. సెకండ్ ఇందాక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీరు అన్నారు, డేటా, డేటా ఇస్ ది హార్ట్ టు యూనో చాలా బజ్ వర్డ్స్ కూడా వచ్చాయి, డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అని, డేటా ఇస్ ద ఫ్యూయల్ అని. ఇప్పుడు వీఆర్ పాస్ట్ ఆల్ దట్ బజ్ అండ్ హైప్ అనమాట. నౌ వీ నీడ్ టు రియల్లీ మేక్ అవైలబుల్ డేటా. సో యాజ్ ఎ గవర్నమెంట్ మేమేం చేస్తున్నాం అంటే, గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా ఉంటేనే ఇన్నోవేషన్ వస్తుంది అండ్ ఐటీలో ఉన్న వాళ్ళకి తెలుసు. అండ్ ఈవెన్ గ్రేట్ వాట్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఈస్ అగైన్ బిల్ట్ ఆన్ డేటా, చందమామ స్టోరీస్. సో ఆ డేటా మేము మా గవర్నమెంట్ పరంగా ఏం చేయదలుచుకున్నాం అంటే, గవర్నమెంట్లో ఉన్న డేటా డిఫరెంట్ సెక్టర్స్, అగ్రికల్చర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, వీటన్నిటి డేటా మేము యూ వాంట్ టు మేక్ ఇట్ అవైలబుల్ అవర్ ప్లాట్ఫామ్ సో దట్ స్టార్టప్స్ కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇండస్ట్రీ కానీ, ద కెన్ యూస్ ద డేటా అండ్ కమ్ అవుట్ విత్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఫర్ న్యూ యూస్ కేసెస్ అందరూ మెన్షన్ చేశారు. థర్డ్ ఈజ్ కంప్యూట్ అండి. Correct. And that is an entry barrier for most startups anmat, very expensive. In that Ganesh gar kuda start, Ganesh actually mentioned that 8 crores edo ani to just switch on the lights, and it's very expensive computer. And ikkada Lakshmi gar kuda unnaru CDAC nunchi, she is sitting at the back. So that is another important element for AI to grow in India, for the talent also to learn,
ఫర్ ద స్టార్టప్స్ టు డెవలప్ సొల్యూషన్స్. ఈ కంప్యూటర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ యాక్చువల్లీ పార్ట్నరింగ్ విత్, ఒక పరంగా ఏంటంటే ఈ సీడాక్ వాళ్ళు ఆల్రెడీ సూపర్ కంప్యూటర్ అని పెట్టారు, అది స్టార్టప్స్కి ఎలా ఉపయోగపడాలి అనేది మేము ఫెసిలిట్ చేస్తున్నాము. ఐటి హైదరాబాద్ ఆల్సో దే హ్యావ్ ఏఐ కంప్యూటింగ్ ఫెసిలిటీ, అవి కూడా మేము స్టార్టప్స్కి అవైలబుల్. అండ్ ఐ వాంట్ టు మెన్షన్ ప్రవీణ్ హూ ఇస్ సిటింగ్ హియర్, యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్ ప్రాబబ్లీ. సో హీ లీడ్స్ అవర్ ఏఐ మిషన్ అనమాట. ఆల్ అవర్ ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ అండర్ వన్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఏఐ మిషన్ విచ్ ఇస్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ నాస్కామ్. సో ఈ కంప్యూటర్ అనేది థర్డ్ అనమాట. ఇవన్నీ కాకుండా ఓకే యూ హ్యావ్ ఎవ్రీథింగ్, నౌ హౌ టు వి అడాప్ట్ ఆర్ యునో యాక్సలరేట్ ది అడాప్షన్ ఆఫ్ ఏఐ విత్ ఇన్ ద గవర్నమెంట్ అవ్వచ్చు, ఇండస్ట్రీ అవ్వచ్చు. వారు చెప్పినట్టు యూస్ కేసెస్ అండ్ గవర్నమెంట్లో మేము ఏం చేస్తామంటే, గవర్నమెంట్ కానీ ఇండస్ట్రీ కానీ అదే చేస్తారు, ఎకడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ. యూస్ కేసెస్ అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మేము ఐడెంటిఫై చేస్తాం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. హెల్త్ డిపార్ట్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, టు జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఇందాక వారు అన్నట్టు ఫారెస్ట్ ది, ఇట్ స్ట్రక్ మీ బికాస్ మేము ఫారెస్ట్ డెవలప్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక యూస్ కేస్ ఐడెంటిఫై చేసాం. వాళ్ళకి హ్యూజ్ డేటా ఉందండి, బట్ దే డోంట్ నో హౌ టు యూస్ దట్ డేటా, దే డోంట్ హ్యావ్ టూల్స్ అనమాట. అంటే మొత్తం మాన్యువల్ డేటా ఉంది. సో వీ డెవలప్డ్ ఎన్ ఏఐ టూల్. అగైన్ ఎలా చేసాం మేము, వీ టుక్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ అన్ యునో అనౌన్స్ డేట్ ఓవర్ ద సోషల్ మీడియా ఛానల్స్, ఇన్వైటెడ్ స్టార్టప్స్ టు యాక్చువల్లీ యూనో డెవలప్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఆ స్టార్టప్స్ని మేము షార్ట్ లిస్ట్ చేసి ఒక స్టార్టప్ని తీసుకొని డెవలప్ చేయించాం. సో అది చిన్న పైలట్ చేసాం. బట్ వారు అన్నట్టు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, వీ హ్యావ్ డిఫరెంట్ యూస్ కేసెస్ విత్ ఇన్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనమాట. ఒకటి యానిమల్ బిహేవియర్ మానిటరింగ్ అది చేస్తాం, అఫ్కోర్స్ నాట్ ఫోర్ టు యాక్చువల్లీ సునామీ అది కాదు కానీ. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు బీట్ ఆఫీసర్స్ అని ఫారెస్ట్ మాన్యువల్గా వెళ్ళి దే యాక్చువల్లీ ఎలా ఉన్నాయి యానిమల్స్ అనేది చూస్తారు. సో రిమోట్గా వీళ్ళు మానిటర్ చేయడానికి అవకాశంగా యానిమల్ బిహేవియర్ కానీ, వాళ్ళ డిసీజెస్ కానీ, తర్వాత ఇది అందరికీ తెలుసు పోచింగ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ డిపార్ట్మెంట్ ఈస్ ఫేసింగ్, టైగర్స్ కానీ ఇవన్నీ. సో ఆ పోచింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మానిటర్